రాజధాని ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్స్ లో దర్యాప్తు చేపట్టాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిబిఐని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలోని పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఆ ప్రభుత్వం మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేసింది. రోగులు లేకపోయినప్పటికీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలు నిర్వహించినట్టు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని తెలిపారు. దీంతో గవర్నర్ వికే సక్సేనా దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించారని పేర్కొన్నాయి. కొందరు డాక్టర్లు ఆలస్యంగా విధులకు వెళుతూ వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. మరికొందరు అసలు క్లినిక్స్కు రాకుండానే వచ్చినట్టు ఫేక్ రిపోర్ట్లు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఈ నిర్లక్ష్యంపై గతంలోనూ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏడుగురు వైద్యులపై వేటు పడింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శిని తొలగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం మందులు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలపై గతంలోనూ దర్యాప్తునకు సిబిఐని ఎల్జీ సక్సేనా ఆదేశించారు. దీంతో మరోమారు ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ ఎల్జీగా పోరు మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఆప్ మంత్రులు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైల్లో మగ్గుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు హాజరు కాకుండా ముఖం చాటేస్తున్నారు. ఇప్పుడు ఎల్జీ మొహల్లా క్లినిక్లపై దర్యాప్తు ఆదేశించడం మరోమారు ఎల్జీకి ఆ ప్రభుత్వానికి మధ్య బహిరంగ యుద్ధం జరిగే అవకాశాలను కొట్టి పారేయలేయమని రాజకీయ నిపుణులు అంటున్నారు.